ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య గారు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ముగ్గురు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమై జనసేన పార్టీలో చేరడం పట్ల తమ ఆసక్తిని కనబరచడం జరిగింది. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ ముగ్గురు వైసీపీ బిగ్ లీడర్స్ జనసేనలో చేరిక పట్ల ప్రో టీడీపీ మీడియా హౌసెస్ యొక్క ప్రతిస్పందన ఏమిటి అనేది తరచి చూస్తే, ప్రో టీడీపీ మీడియాకి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్స్ తీవ్రమైన ఆవేదనకు లోనైన ఏమీ తెలియనట్లుగా గుంభనంగా ఉన్నాయి. అయితే ఒక ఇద్దరు ముగ్గురు టీడీపీ ఫేవరెట్ యూట్యూబర్స్ మాత్రం తమ ఫ్రస్ట్రేషన్ దాచుకోలేకపోతున్నారు, గొక్కెట్టి ఏడుస్తున్నారు. ఆ ఏడుపులో భాగంగా బాలినేని వంటి వారు డేంజరస్ పొలిటీషియన్స్ అని, ముగ్గురు మాజీలు కూడా ఎందుకు పనికిరారని, వారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి బాలినేని వంటి వారు డేంజరస్ పొలిటీషియన్సే, కానీ ఎవరికి? టీడీపీకే. సరిగ్గా ఇక్కడే మనం ఒక పాయింట్ చర్చించుకోవాలి. అసలు ప్రో టీడీపీ మీడియా హౌసెస్ జనసేనలోకి వైసీపీ నేతల చేరిక పట్ల ఎందుకు గొక్కెట్టి ఏడుస్తున్నారు అనేది. ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం, ఈ ముగ్గురు మాజీలు కూడా 2029 జనరల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్స్ పొందబోతున్నారు. ఇవి ప్రస్తుతం జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాలకు కూడా అదనం. దీనిని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 4 నెలల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాధించిన అచీవ్మెంట్గా పేర్కొనవచ్చు. కాగా మొత్తం 60 నెలల స్పాన్లో 4 నెలలు పూర్తయ్యాయి. రానున్న 56 నెలలలో మరిన్ని మార్పులు జరగనున్నాయో, మరిన్ని చేరికలు జనసేనలో జరగనున్నాయో. ప్రస్తుతం ఇన్సైడ్ సోర్సెస్ అందిస్తున్న వివరాల ప్రకారం జనసేన పార్టీ 2029 జనరల్ ఎలక్షన్స్లో 100కు పైగా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అది కూడా టీడీపీతో పొత్తులో ఉంటే. ఒకవేళ టీడీపీతో పొత్తు చెడితే బీజేపీతో కలిసి 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసే ట్రెండ్ కనబడుతోంది. సరిగ్గా ఈ కారణం ఊహించే ప్రో టీడీపీ మీడియా జనసేనలోకి వైసీపీ నేతల చేరిక పట్ల కలవరపడుతున్నాయి.